हेलो फ्रेंड्स, वेलकम टू आरपीएस किचन। नेनु मी पावनी। ई रोजु मीकु नेनु ओक स्किन केयर टिप चेप्पबोतुन्नानु। मामूलुगा 35-40 इयर्स वाळ्ळकी स्किन ऑटोमेटिक गा ड्राई अयिपोतुंदी। मरी चलिकालंलो एक्कुव ड्राई अयिपोयि इच्चिंग प्रॉब्लम कूडा वस्तुंदी। सो इच्चिंग वल्ल ब्लड कूडा वस्तुंदी, అది మళ్ళీ చిక్కు గట్టడం, అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు ఆ ఏజ్ నుంచి. అందుకని వాళ్ళకి ప్రత్యేకంగా మా అత్తమ్మ గారు ఈ చిట్కాని చూపిస్తున్నారు. సో మీకు వెన్న ఇంట్లో అవైలబుల్లో ఉంటే వెన్నన్న యూస్ చేయొచ్చు. వెన్న యూస్ చేస్తే మంచి కలర్ కూడా వస్తారు రోజు మసాజ్ చేసుకుంటే. వెన్న అవైలబుల్గా లేనప్పుడు నువ్వుల నూనె, అంటే దీపారాధన నువ్వుల నూనె కాకుండా మంచి నువ్వుల నూనె తీసుకోండి. ఈ నువ్వుల నూనెతో రోజు డైలీ మసాజ్ చేసుకోండి, మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా నువ్వుల నూనెతో స్నానానికి ముందు బాగా ఒక 2 మినిట్స్ హ్యాండ్స్కి లెగ్స్కి బాగా మసాజ్ చేసుకోండి. స్నానం చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే హ్యాండ్స్కి వ్యాజ్లిన్ అప్లై చేసుకోవచ్చు. కాళ్ళకి కావాలంటే బాగా డ్రైగా ఉండే వాళ్ళు ఈ నువ్వుల నూనె యూస్ చేసుకుంటే మంచిది. వెన్న అవైలబుల్లో ఉంటే వెన్న పూసుకోండి. ఇలా చేసుకుంటే డైలీ ఏ ప్రాబ్లం ఉండదు. మరీ ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటే, అంటే మరీ గీసుకొని బ్లడ్ వచ్చేంత ప్రాబ్లం ఉంటే అలాంటి వాళ్ళకి ఇంకో టెక్నిక్ చెప్తాను. ఇది క్యాండిడ్ పౌడర్ అండి. ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది మీకు. స్నానం చేయగానే ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి, తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్లో ఈ పౌడర్ ఒక 2-3 పించెస్ వేసుకొని ఎక్కడ మీకు పుండులాగా ఉందో దాని మీద బాగా రుద్దేయండి. మీకు ఇచ్చింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇచ్చింగ్ ప్రాబ్లం తగ్గగానే మీకు ఆటోమేటిక్గా బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ రావడం కూడా తగ్గిపోతుంది. వెన్న అవైలబుల్లో ఉంటే ఇలా కొంచెం తీసుకొని ఇలా అనుకొని హ్యాండ్స్కి బాగా మసాజ్ చేయండి. వెన్న అప్లై చేసుకుంటే మనం కంపల్సరీగా సున్ని పిండితో కానీ శనగపిండితో కానీ బాగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఓన్లీ వెన్నతో డైలీ మనం యూస్ చేసుకుంటే కాస్త జుడ్డుగా అనిపిస్తాయి హ్యాండ్స్ లెగ్స్. కాబట్టి మీరు తప్పనిసరిగా శనగపిండితో కానీ సున్ని పిండితో కానీ బాగా క్లీన్ చేసుకోండి. సో 35-40 ఇయర్స్ వాళ్ళే కాకుండా యంగ్ ఏజ్ ఉండే వాళ్ళు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. సో మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి కలుగుతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.